నేను మున్సిపాలిటీ పనిలో వర్కర్గా చేశానండి. అయితే నన్ను వైసీపీ కార్యకర్త, నేను వైసీపీ వాళ్ళు నన్ను పనిచేయమని చెప్పని పంపించారు. శశిభూషణ్ గారు పెట్టారు నన్ను. అయితే నేను పనిచేశాను. పనిచేసిన తర్వాత నాకు ఒక 6 నెలలు నాకు శాలరీ రావాలి. 6 నెలల నుంచి శాలరీ రాలేదని చెప్పని నేను తరచు వెళ్ళి అడుగుతూ ఉండగా అసిస్టెంట్ కమిషనర్ గారు అనే అతను నాకు 1,3,00,000 తెచ్చుకో, పర్మనెంట్ ఉద్యోగం ఉంది, నేను నీకు ఆ ఉద్యోగం వేస్తానని చెప్పని చెప్పారండి. నేను అంత ఇవ్వలేనని చెప్పని చెప్పాను. చెప్పిన తర్వాత నా ప్రాబ్లం ఎస్పి గారి దగ్గరికి వెళ్ళానండి. తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వచ్చాను. ముందు నా దగ్గర 50,000 డబ్బులు తీసుకున్నారండి. డబ్బులు తీసుకుని ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను, ఉద్యోగం వేస్తాను, బ్లైండ్ ఎవరో ఒక అతను చనిపోతాడు, ఆ చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం నీకే అని చెప్పని నన్ను నమ్మించి, తర్వాత నేను వెళ్ళి అడుగుతూ ఉండగా ఇవాళ ఇస్తాను, రేపు ఇస్తాను, సాయంత్రం రా, 8 దాటినాకరా, 9 దాటినాకరా అని చెప్పని నన్ను డైలీ ఇలా ఇబ్బంది పెట్టారండి. ఇబ్బంది పెట్టిన తర్వాత నేను వెళ్ళి నా సమస్య శశిభూషణ్ గారి సార్కి చెప్పానండి. చెప్తే నువ్వెవరికి ఇచ్చావు, వెళ్ళి వాళ్ళని అడుక్కో అని చెప్పని నన్ను అన్నారు. నేను ఒక వైసీపీ కార్యకర్తను అయ్యండి, నేను ఇలా డబ్బులు ఇచ్చాను అనేసానంటే నన్ను ఎవరో పట్టించుకోకుండా, నా గురించి ఎవరో మాట్లాడుకోకుండా, నేను పెద్దలకు 1-2 ముగ్గురికి నేను చెప్పానండి. అప్పటికీ నన్ను పట్టించుకోకపోతే నేను మండల మంత్రి గారి దగ్గరికి వెళ్ళానండి. సార్, అమ్మ, నా వల్ల కూడా ఏం కాదు, అన్నీ ఇలా నా దగ్గరికి వస్తానే ఉన్నాయి, అవి నేనేం చేయలేనని చెప్పని అన్నారండి. తర్వాత నేను డిఎస్పి సార్ దగ్గరికి, ఎస్పి సార్ దగ్గరికి వెళ్ళానండి. బందర్లో నేను స్పందనలో నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పి గారు నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముచున్నానండి. ఇక్కడ నేను కమిషనర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, కమిషనర్ గారికి డిఎస్పి సారు వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారండి. నేను వచ్చాను. సార్ వాళ్ళు మాట్లాడి, నువ్వు ఎస్పి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, కమిషనర్ గారి దగ్గర డిఎస్పి గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడ చెప్పాలి కదా అనేసి అని అన్నారండి. నన్ను అసలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టే నేను ఎస్పి గారి దగ్గరికి, డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళానండి. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగేవాళ్ళే కానీ, నువ్వు ఇచ్చావు, మేము నీ వెనకమాలు ఉన్నాము, మేము ఇప్పిస్తాము అన్న విషయం అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరో మాట్లాడలేదు. నాకైతే న్యాయం జరిగేలాగా కోరుకుంటున్నానండి. నాకైతే ఎస్పి గారు న్యాయం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. బెదిరింపులు అనేవి ఏమీ లేవండి. అసిస్టెంట్ కమిషనర్ గారు మాత్రం నాతో, నువ్వు బయటకు పో, నువ్వు రావద్దు, నీ దిక్కున్న చాటు చెప్పుకో, అయినా మీ ఎస్సీలు అందరూ ఇంతేనా, ఆడెవడో ఎస్సీ కేసు పెట్టాడు వాడు, నువ్వు ఏంటి, ఇది మాకు తలకాయ నొప్పని చెప్పని నన్ను ఇలా మాట్లాడారండి. కొంచెం కోపంగా మాట్లాడారు. నన్ను లోపలికి అసలు ఎలా అవనివ్వట్లేదు. బయట ఉండి బయట నుంచి బయట పంపించేస్తున్నారు. ఇప్పుడు కమిషనర్ గారు కూడా అదే అన్నారండి, మీరు ఎస్పి దగ్గరికి, డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళటం ఏంటి, మేము ఉండంగా అని చెప్పని అన్నారండి. ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చినా సరే అసలు మాట్లాడటం ఏమీ న్యాయం అయితే జరగలేదు. న్యాయం చేయమని కోరుతున్నాను. కమిషనర్ గారు ఏమంటారంటే, నేను మాట్లాడతాను, డిఎస్పి గారితో మాట్లాడతానమ్మా, మాట్లాడి చెప్తానని చెప్పని అంటున్నారండి. చర్యలు తీసుకుంటాం అనేది అయితే మేము పర్ఫెక్ట్గా నాకేం చెప్పలేదండి. వాళ్ళు మాట్లాడుకున్నారు.